తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్తే వెల్కమ్ డయాబెటీస్ ఉండేవాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ షుగర్ లెవెల్స్ ఫ్లక్చువేషన్స్ అవుతూ ఉండేటప్పుడు హోమ్ రెమెడీస్ ఏం పాటిస్తే అప్పటికప్పుడు దాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు ఫిజిషియన్ అండ్ డయాబెటీస్ కౌన్సిలర్ అండ్ కన్సల్టెంట్ డాక్టర్ కిరణ్ గంగగారు హలో సార్ నమస్కారం మేడం సార్ డయాబెటీస్ ఉండేవాళ్ళు ఇంట్లో సడన్గా ఇప్పుడు ఏదో ఒకటి తింటారు ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది ఆ షుగర్ లెవెల్స్ అనేది ఫ్లక్చువేషన్స్ అనేవి బాగా జరుగుతూ ఉంటుంది అప్పటికప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయలేరు కాబట్టి ఇంట్లో హోమ్ రెమెడీస్ వాళ్ళు ఏం పాటిస్తే దాన్ని కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది రేపు గ్లూకోమీటర్ అందుబాటులో ఉంది లేకుండా ఉంటే కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ సెన్సార్స్ పెట్టుకుంటున్నారు కాబట్టి ఆ పెరిగిన లెవెల్స్ కూడా వీళ్ళు గుర్తించగలుగుతున్నారు గతంలో అయితే గుర్తించలేకపోయేవాళ్ళు షుగర్ డౌన్ అయితే చల్లగా చెమట్లు పట్టిపోయి ఏదో అప్పుడు ఫీల్ అయ్యి ఇమీడియట్గా రెండు మూడు చెంచాల గ్లూకోజ్ పౌడర్ నోట్లో వేసుకోవటం లేదా పంచదార వేసుకోవటం లేదా బెల్లం వేసుకోవటం లేదా ఏదైనా పండు తీసుకోవటం సో షుగర్స్ నలభైకో యాభై మిలిగ్రామ్స్కి పడిపోయినాయి అనుకుందాం ఇలా లో షుగర్ వచ్చినప్పుడు ఈ కార్బ్స్ తీసుకున్నప్పుడు షుగర్ లెవెల్స్ మళ్ళీ మనకు పెరుగుతాయి ప్రమాద స్థాయి నుంచి బయటపడతారు ఇలా గ్లూకోజ్ తీసుకోలేదు అనుకుందాం ఆ షుగర్ లెవెల్స్ ఇంకా పడే ప్రమాదం ఉంటుంది బట్ జనరల్గా లివర్ అనేది ఈ పాయింట్ని అండర్స్టాండ్ చేసుకొని అది మళ్ళీ గ్లూకోజ్ని ఉత్పాదన చేసి రక్తంలోకి విడుదల చేస్తుంది బట్ ఆ ప్రక్రియ కొంచెం ఆలస్యమైంది అనుకోండి ఈలోపు పేషెంట్ భయపడిపోతారు జనరల్గా హాస్పిటల్కి వచ్చినప్పుడు షుగర్స్ మళ్ళీ ఎంతనైనా టెస్ట్ చేసి వాళ్ళకు గ్లూకోజ్ ఎక్కించాల్సింది ఉంటుంది సలైన్ ద్వారా ఐ మీన్ ఐవీలో ఇన్ఫ్యూజన్ చేయాల్సిన అవసరం ఉంటుంది బట్ ఈ కండిషన్స్ ఇటీవల చాలా తక్కువ అయిపోయినాయండి హాస్పిటల్కి వచ్చి గ్లూకోజ్ పడిపోయింది అనే పేషెంట్స్ చాలా తక్కువ ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా ప్లస్ ప్రతి డాక్టర్ కూడా వాళ్ళ పేషెంట్ని కొన్ని మందులు ఇచ్చేటప్పుడు మా మీకు షుగర్ డౌన్ అయిపోతే మీరు ఇలా షుగర్ తీసుకోవచ్చు గ్లూకోజ్ తీసుకోవచ్చు అంటారు బట్ నా ప్రయారిటీ ఏంటంటే షుగర్ నిజంగా డౌన్ అయినప్పుడు గ్లూకోజ్ పౌడర్ డైరెక్ట్గా నాలుగు మీద వేసి ఒక మూడు స్పూన్లు ఫస్ట్ చప్పరేమంటాం ఎందుకంటే గ్లూకోజ్ డైరెక్ట్గా మనకి బ్రెయిన్ సెల్స్కి వెళ్ళిపోతుంది బట్ మనం ఏదైనా వేరే ఫుడ్ రూపంలో తిన్నప్పుడు అది పొట్ట పేగులకు వెళ్ళి అరిగితే గానీ పైకి రాదు కదా టైం పడుతుంది లేట్గా అవుతుంది ఇన్స్టెంట్ పికప్ రాకెట్ లాగా పికప్ అయిపోతుంది అనమాట అండ్ ఎప్పుడైతే షుగర్స్ మళ్ళీ ఎయిటీ నైన్టీ దాటుతాయో భయం ఉండదు పేషెంట్కి అరవై డెబ్బై యాభైకి వెళ్ళింది అనుకోండి ఇంకా ప్రాణం పోయిన ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు సో భయపడాల్సిన అవసరం లేదు ఇమీడియట్గా గ్లూకోజో లేదా పంచదారు తీసుకొని పెట్టుకొని వేసుకోవటం మంచిది బట్ ఎనీ డయాబెటీస్ పేషెంట్ షుగర్ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు రెండు మూడు చెంచాలు గ్లూకోజ్ పౌడర్ చిన్న ప్యాకెట్లోనో చిన్న బాక్స్లోనో క్యారీ చేయాలనేది ఇంపార్టెంట్ నెక్స్ట్ హై షుగర్ అయితే అలాగా ఓకే హై షుగర్ సిమ్టమ్స్ అనేటివి యూరిన్ ఎక్కువ రావటం నీరసంగా ఉండటం బద్ధకంగా ఉండటం బట్ లో షుగర్లో కూడా నీరసం రావటం జరుగుతుంది అనమాట సో అదొకటి బట్ ఎనీవే టెస్ట్ చేసుకుంటే ఎస్ లో షుగర్లోనూ కళ్ళు తిరగచ్చు హై షుగర్ లో కూడా కళ్ళు తిరగచ్చు అందుకే నాకు ఎవరైనా సిమ్టమ్స్ చెప్పినప్పుడు అయ్యా మీటర్ ఉంది కదా ఫస్ట్ చెక్ చేయండి ఫస్ట్ చెక్ చేయండి అనేది అడుగుతూ ఉంటాం అన్నమాట అండ్ జనరల్గా చాలా వరకు డయాబెటీస్ డాక్టర్స్ గ్లూకోమీటర్ని పేషెంట్కి ఇంట్లో ఉంచుకోవడానికి ప్రోత్సహిస్తాం ఎందుకంటే దానివల్ల టైం సేవ్ అవుతుంది మనీ కూడా సేవ్ అవుతుంది బట్ ఉంది కదా అని చెప్పి ఇంట్లో ప్రతిదాన్ని నువ్వు తిని కట్ చేసుకుంటూ నువ్వు కొట్టుకుంటూ ఉంటే అది ఎక్కువ అది అన్నెసెసరీ రీడింగ్స్ కూడా వద్దని చెప్తూ ఉంటాం అవసరం ఎలాంటిది సో దాన్ని పేషెంట్కి ప్రత్యేకంగా దాన్ని మన న్యూట్రిషన్ ఎడ్యుకేటర్స్ వీళ్ళు కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు ఎవరు ఎక్కువగా కొడుతున్నారు ఎవరు వాడాల్సిన అవసరం ఉన్నా వాడట్లేదు చాలా మంది దగ్గర ఏంటంటే అసలు స్ట్రిప్స్ ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి వాడరు అమెరికా నుంచి అల్లుడో కోడలో పంపించారు అవి చూస్తేమో డబ్బా అలాగే ఉంది ఎక్స్పైర్ అయిపోయింది సో వీక్లీ వన్స్ అవసరం ఉన్నప్పుడు లేదా టెన్ డేస్కి ఒకసారి ప్లస్ అత్యవసరం ఉన్నప్పుడు గ్లూకోమీటర్ వాడుకొని చెక్ చేసుకోవాలి సో షుగర్స్ హై అనుకుందాం హై ఉన్నప్పుడు ఇన్సులిన్ వాడే పేషెంట్ అనుకోండి తను వాడుతున్న మోతాదులో ఒక టెన్ పర్సెంటేజ్ వరకు డోసులు పెంచుకోవచ్చు జనరల్గా చాలా మంది డాక్టర్స్ షుగర్స్ పెరిగితే రెండు యూనిట్లు లేదా నాలుగు యూనిట్లు మీరు పెంచుకోండి అని చెప్తూ ఉంటాం రాస్తూ కూడా ఉంటాం కొన్నిసార్లు అదేవిధంగా డౌన్ అయితే తగ్గించుకోవచ్చు అని కూడా బట్ డౌన్ అంటే ఏంటి ఎయిటీ కంటే కిందికి వస్తే తగ్గించుకోమంటాం ఇప్పుడు మీ షుగర్ రెండు వందల పైన ఉండేది ఇప్పుడు నూట యాభై ఎంజీకి వచ్చింది అనుకోండి సో రెండు వందల నుంచి నూట యాభైకి వచ్చిందని నువ్వు డోస్ తగ్గించావు అది మళ్ళీ రెండు వందలకు పోతుంది సో నార్మల్కి వస్తే తగ్గకూడదు నార్మల్ కంటే కిందికి వస్తే డోసులు తగ్గించవచ్చు నార్మల్ కంటే కొంచెం పైకి వెళ్ళినా కూడా రెండు మూడు యూనిట్లు పెంచుకోవచ్చు అని చెప్తూ ఉంటాం సో వాళ్ళకి ఇన్సులిన్ ఉంటుంది కాబట్టి దాని ప్రకారం ప్లస్ ఇప్పుడు ఇటీవల ఏంటంటే చాలామంది డాక్టర్స్ ఇంక్లూడింగ్ మీ ఫోన్ కన్సల్టేషన్ వాట్సాప్ కన్సల్టేషన్ కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి బయట ఊర్లో ఉన్నవారు అలాంటి ఏదన్నా ఉన్నప్పుడు డాక్టర్ని మళ్ళీ సంప్రదించడానికి కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది ప్లస్ తాత్కాలికంగా అవైలబిలిటీ దగ్గరలో ఉన్న డాక్టర్ని కూడా మనం సంప్రదించి సంప్రదించండి అని చెప్తూ ఉంటాం ఎందుకంటే కొన్నిసార్లు ఏంటంటే వెయిట్ చేయకూడదు ఇప్పుడు డాక్టర్ని పేషెంట్ నెల క్రితం కలిసి ఉంటారు డాక్టర్ మళ్ళీ త్రీ మంత్స్ తర్వాత రమ్మని చెప్పుంటారు సో ఇంకా టూ మంత్స్ టైం ఉంది టూ మంత్స్ టైం ఉంది కదా అని చెప్పేసి మనం కొన్నిసార్లు నిర్లక్ష్యం చేయకూడదు నీకు వేరే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఫస్ట్ కన్సల్టెంట్ అన్న కలవటానికి ప్రయత్నించాలి లేదా ఆయన అందుబాటులో లేరు లేదా మీకు కుదరలేదు అనుకున్నప్పుడు ఇంటికి దగ్గరున్న ఇంకో మంది పెద్దవాళ్ళు కూడా ఎప్పుడో రాసిన మెడిసిన్స్ అదే ని కంటిన్యూ కంటిన్యూ చేస్తారు ఒక సంవత్సరం పాటు కూడా చేస్తూ ఉంటారు సంవత్సరాలు చెప్తారు సార్ అప్పుడు ఏమైంది సార్ అంటారు సార్ మీరు నన్ను చూసింది పది ఏళ్ళ క్రితం ఇంకా ఇచ్చిన మెడిసిన్ మేడం నేను చెప్పేటి కొంతమందికి నచ్చవు కానీ నిజం చెప్తాను మీకు అమెరికాలో కానీ యూరోప్లో కానీ సౌదీలో కానీ మిడిల్ ఈస్ట్లో కానీ ఎక్కడ కూడా మెడిసిన్ డాక్టర్ యొక్క ప్రాపర్ ప్రిస్క్రిప్షన్ లేదే మెడిసిన్ ఇవ్వరు కొన్ని కారణాల వల్ల మన దేశంలో పేషెంట్లు పాత ప్రిస్క్రిప్షన్ చూపించో లేదా పాత మందులు చూపించో అవే కొనుక్కుంటూ తీసుకుంటూ ఉంటారు దానికి రకరకాల కారణాలు ఆర్థిక కారణాలు కావచ్చు లేదా సమయం దొరకపోవటం కావచ్చు లేదా మందులు సెట్ అయినాయి కదా మళ్ళీ డాక్టర్ వెళితే మార్చొచ్చేమోనే కాబట్టి నాకు ఇది బాగున్నప్పుడు నేను ఇదే ఎందుకు వాడుకోకూడదు లేదా వెళ్దాం వెళ్దాం అనుకుంటూ ఈ లోపల చూస్తే మీకు తెలుసు కదా ఇటీవల కాలం ఎంత వేగంగా పరిగెడుతుందో మొన్నగా మనవడు బుట్టు ఉంటాడు అప్పుడే చూస్తే వాడికి మూడో బర్త్డే వచ్చేసి ఉంటుంది సో అలాగా కొన్ని కారణాలు ఉంటాయి బట్ జనరల్గా ఇప్పుడు డాక్టర్ దగ్గర మీరు ఒక త్రీ మంత్స్కి ప్రిస్క్రిప్షన్ తీసుకుంటే త్రీ మంత్స్ అయిన తర్వాత మళ్ళీ కన్సల్ట్ అవ్వాలన్నది అవసరం ఎందుకంటే మేబీ మీ మెడిసిన్ బాగా పనిచేస్తూ ఉండేండొచ్చు మేబీ మీకు షుగర్స్ పెరగకుండా కూడా ఉండొచ్చు చాలా సంతోషం ఎందుకంటే కొంతమందికి పెరిగిపోతాయి అదే మెడిసిన్ వాడుతున్నా కూడా షుగర్స్ మూడు వందలు నాలుగు వందలకు వెళ్ళి తగ్గట్లేదని తిరిగి వచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు సార్ అప్పుడు మీరు ఇచ్చారు సార్ ఆ ట్యాబ్లెట్ ఫైవ్ ఇయర్స్ బలే పనిచేసింది సార్ ఆ తర్వాత ఒక టూ త్రీ ఇయర్స్ నేను ఆ ట్యాబ్లెట్ని డోసులు పెంచుకుంటూ వచ్చాను కానీ ఇప్పుడు ఎంత పెంచినా కూడా కడుపులో మంట పెరుగుతుంది కానీ షుగర్ అయితే తగ్గట్లేదని వస్తారు కొంతమంది పాపం అప్పుడు వాళ్ళు కొంచెం పద్ధతిగా గతంలో అయితే కోపంగా చెప్పేవాళ్ళం బట్ ఇప్పుడైతే సరే పర్వాలేదు సార్ బట్ నెక్స్ట్ టైం కొంచెం అలా చేయకూడదు అని చెప్పేసి మర్యాదపూర్వకంగా పూర్వకంగా వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా అంటే సాధారణంగా ఇట్లా ఉండేవాళ్ళు ఎన్ని మంత్స్కి ఒక్కసారి అట్లా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అట్లా మెడిసిన్ చేంజ్ చేసుకోవడం బెటర్ అని అంటారు ఇది కూడా ఎలాంటి క్వశ్చన్ అంటే ఇప్పుడు ఈ థర్టీ ఫార్టీ ఏజ్ గ్రూప్లో డయాబెటీస్ ఎక్కువ మందికి పెరిగిందండి ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఈ నెంబర్స్ లేవు సో వీళ్ళకి ఏంటంటే కొంతమందికి షుగర్స్ చాలా బాగా స్టేబుల్గా ఉంటాయి బట్ కొంతమంది ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటి షుగర్స్ హై ఉన్నప్పుడు షుగర్స్ నార్మల్ రావడానికి మనం ఒక రకమైన ట్యాబ్లెట్ ఇచ్చి ఉంటాం అండ్ ఈ షుగర్స్ కంట్రోల్కి వచ్చిన తర్వాత ఈ తగ్గించే షుగర్ తగ్గించే ట్యాబ్లెట్ని డోసు తగ్గించు లేదా ఆ ట్యాబ్లెట్ని స్టాప్ చేసి నెక్స్ట్ షుగర్స్ని తగ్గిన షుగర్స్ని పెరగకుండా ఉండటానికి మనం వేరే ట్యాబ్లెట్ పెట్టాలనుకుంటుంటాం ఇప్పుడు పేషెంట్ కలవకపోతే ఈ చేంజ్ జరగదుగా సో ఇప్పుడు అప్పుడు నేను ఇచ్చిన ట్యాబ్లెట్ ఏంటి షుగర్స్ని తగ్గించేది అనుకుందాం సో తగ్గించే ట్యాబ్లెట్ నువ్వు ఇంకా కంటిన్యూ షుగర్స్ తగ్గిన తర్వాత కూడా నువ్వు దీన్నే కంటిన్యూ చేస్తున్నావు అనుకుందాం అప్పుడు ప్యాంక్రెస్ మీద లోడ్ పడుతుంది ఈ లోడ్ పడేది నొప్పి రూపంలో తెలియదండి ప్యాంక్రెస్ మీద లోడ్ పడుతూ ఉంటుంది సో కొన్నిసార్లు ఆ ట్యాబ్లెట్ ఒక డోసు తగ్గించాల్సిన అవసరం ఉంటుంది సో ఈ పేషెంట్స్ డోసు పెంచుకోవటం స్వతహాగా చేయగలుగుతారు బట్ తగ్గించాల్సిన డోసు చేయట్లేదే ఇప్పుడు నేను అప్పుడు టూ ఎంజీ ఇచ్చి ఉంటాను లేదా వేరే డాక్టర్ ఇచ్చి ఉంటారు ఇప్పుడు షుగర్ తనకి చాలా బాగా కంట్రోల్కి వచ్చాయి కాబట్టి టూ ఎంజీ నుంచి వన్ ఎంజీకి తగ్గించాల్సిన అవసరం ఉంది ఇది తగ్గిలేదుగా ఇప్పుడు తగ్గించినప్పుడు ఏమవుతుందంటే దీర్ఘకాలంలో ట్యాబ్లెట్ ఇంకా బాగా పనిచేస్తుంది దుష్ఫలితాలు లేకుండా అట్లాంటి పాయింట్స్ వస్తాయి అంతేకాకుండా ఇప్పుడు ఒకప్పుడు మనం ఒక పేషెంట్కి ఒక ట్యాబ్లెట్ ఒక మెట్ఫార్మినే తీసుకుందాం ఒక రెండు గ్రాములు పెట్టున్నాం పర్ డే పేషెంట్ అప్పుడు అరవై వయసు ఇప్పుడు ఆయన స్లోగా డెబ్బై వయసు డెబ్బై వయసు కూడా దాటారు బట్ ఆయనకు కిడ్నీ ఫంక్షన్ కొంచెం తగ్గుంటుందేమోగా ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ కిడ్నీ ఫంక్షన్ తగ్గుండొచ్చు సి కొంచెం కిడ్నీ ఫంక్షన్ తగ్గినంత మాత్రాన కొంచెం లివర్ ఫంక్షన్ తగ్గినంత మాత్రాన రిపోర్ట్స్లు ఇమీడియట్గా రావు ఇప్పుడు మీలో యూరియా క్రియాటిన రిపోర్ట్ పెరగాలంటే ఫిఫ్టీ పర్సెంట్ పైగా కిడ్నీ డ్యామేజ్ అయితే గానీ ఈ రిపోర్ట్ పెరగదు సో లేదు మేము మేము సొంతంగా రిపోర్ట్లు కూడా చెక్ చేసుకుని చూసుకుంటామని కూడా అనొచ్చు కొంతమంది ఒకసారి చేయాలండి మరి నెల నెలకి కూడా అవసరం లేదు కొంతమంది వారానికి ఒకసారి కూడా చేస్తారు అది వేస్ట్ అండి వేస్ట్ టూ త్రీ మంత్స్ ఒకసారి త్రీ మంత్స్ రిపోర్టే ప్రెగ్నెన్సీలో కొన్నిసార్లు వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ కూడా చెక్ చేసుకుంటాం కొన్ని కండిషన్స్లో చూసుకుంటాం బట్ జనరల్గా త్రీ మంత్స్ యావరేజ్ టెస్ట్ త్రీ మంత్స్ ఒకసారి కొంతమంది ఎవ్రీ త్రీ మంత్స్కి చేయించుకోలేనప్పుడు సిక్స్ మంత్స్కి ఒకసారి కూడా చేస్తాం ఓకే కొన్ని సందర్భాలలో కొంతమంది సంవత్సరానికి ఒకసారి చేసుకుంటారు మనం బలవంత పెట్టలేం సో పేషెంట్కి కొన్ని కండిషన్స్ కొన్ని సిచ్యువేషన్స్ని కూడా మనం పాటించాలి ఇప్పుడు స్పెషల్లీ ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి ఈ సమ్మర్లో షుగర్ ఉండే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి డెఫినెట్గా అండి హైడ్రేషన్ మెయింటైన్ చేయాలండి కాబట్టి వాటర్ బాగా తీసుకోవాలి అండ్ కొంతమందికి ఆకలి పెరుగుతుంది ఆకలి పెరుగుతుంది కాబట్టి ఫుడ్ తీసుకోవాలి మళ్ళీ ఫుడ్ అంటే ఏంటి నువ్వు పోయి రైస్ ఐటమ్ లేకంటే చెకోడీలు పకోడీలు మురుకులు కారాలు ఇట్లాంటివి తిన్నారండి అనుకోండి షుగర్ పెరుగుతుంది పోస్ట్ పండీలు పెరుగుతుంది వెయిట్ పెరుగుతారు మందులు పెరుగుతాయి అసిడిటీ కూడా పెరుగుతుంది ఫ్రూట్స్ వెజిటబుల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా ఇప్పుడు ఉదాహరణకి టమాటో తీసుకుందాం చాలా మంచిదండి టమాటో అందరూ కూడా ఏదో వంటల్లో వాడే కాయ అనుకుంటారు కానీ ఒకప్పుడు టమాటో జ్యూస్ అద్భుతంగా దొరికేటివి నాకు తెలియదు ఇటీవల మనకు నేచురల్గా టమాటో జ్యూస్ ఎంతమంది చేసి అమ్ముతున్నారని షర్బత్ అని చెప్పి టమాటో అమ్మేవాళ్ళు టమాటోతో జ్యూసులు చేసి బట్ టమాటోను ఆ విధంగా జ్యూస్ చేసుకొని కూడా తీసుకోవచ్చు సమ్మర్ టైంలో బట్ సాల్ట్ వేస్తే బీపీ పెరుగుతుంది షుగర్ వేస్తే షుగర్ పెరుగుతుంది అంటే చాలా వరకు మన పేషెంట్లు అందరూ బీపీ షుగర్ రెండు కలిపి ఉంటాయి కాబట్టి షుగర్ వద్దు సో ఇప్పుడు షుగర్ ఉండే వాళ్ళు టమాటో తీసుకోమని చెప్తున్నారు షుగర్ ఉండే వాళ్ళకి అగ్రి అగ్రి టమాటో తింటే స్టోన్స్ ఏర్పడతాయి కొంతమంది అందరికి అన్ని ఏర్పడవండి అది ఎవరికో ఒకరుంటది ఆ ఒక్కరికి మనం కలిసినప్పుడు వాళ్ళకి సలహాలు మారుతాయి బట్ ప్రాధాన్యంగా అందరికీ కిడ్నీ ప్రాబ్లమ్స్ అయితే ఉండవు కదా సో మనం భావించేది ఏంటి రెండు వందల మందిలో నూట తొంభై తొమ్మిది మంది సేఫ్ సైడ్ సో మనం వీళ్ళ గురించి మాట్లాడుతున్నాం అన్నమాట సో టమాటో కూడా ఇప్పుడు కొంచెం పండు మాగింది తీసుకున్నారనుకోండి సో కొంచెం షుగర్ ఎక్కువగా ఉన్నవారు హెచ్బిఏ ఎనిమిది పైన ఉన్నవారు వెయిట్ తగ్గాలనుకుంటున్నవారు మరి పండుగ టమాటోలు తీసుకుంటే తీసుకోకపోతే బెటరు లైట్గా ద్వారగా మాగినట్టు వీళ్ళు తీసుకుంటున్నారు అనుకోండి మంచిగా సలాడ్ రూపంలో బాగా తినొచ్చండి టమాటోస్ మీరు హ్యాపీగా టూ హండ్రెడ్ గ్రామ్స్ తినండి కూర్చొని ఓపిక్గా పొట్ట నిండుతుంది నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను సెటైడ్ లెవెల్స్ పెరుగుతాయి కాబట్టి నెక్స్ట్ పూట తినబోయే ఫుడ్ క్వాంటిటీ తగ్గించుకుంటారు రైస్ క్రేవింగ్ తగ్గుతుంది అంతేకాకుండా టమాటాను మనం జ్యూస్ రూపంలో కూడా మీరు తీసుకోవచ్చు అని చెప్తున్నాం మంచిగా అందులో ఇంకొంచెం నిమ్మకాయ కూడా పిండుకొని కూడా తీసుకోవచ్చు ఫ్రెష్ టమాటోస్ ఇంకా మంచిది సో సమ్మర్లో టమాటో సారే వెరీ గుడ్ ఆప్షన్ అండి డీహైడ్రేషన్ ప్రివెంట్ చేయటానికి అండ్ హైడ్రేషన్ మెయింటైన్ చేయటానికి అంతేకాకుండా వయసులో పెద్దవారు కూడా నవల్లేరు కొన్ని టమాటా అనేది ఈజీగా తీసుకోవచ్చు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ప్లస్ టమాటోలో మనకు చాలా మంచి పోషక విలువలు ఉన్నాయిగా అంతేకాకుండా ఇప్పుడు లో షుగర్ గురించి మాట్లాడాను బిగినింగ్లో మనం షుగర్ డౌన్ అయిపోతే ఇమీడియట్గా గ్లూకోజ్ తీసుకుంటే బెటర్ ఉన్నాం కదా ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ ఫుడ్ తీసుకోవాలి ఇప్పుడు ఫుడ్ తీసుకునే టైం అంటే ఇప్పుడు లంచ్ తీసుకోవాలనుకుందాం సో లంచ్ టైం కాదు సో ఏం తీసుకోవచ్చు అల్పాహారాలు అల్పాహారాలు అన్నప్పుడు ఇమీడియట్గా మనం ఏం ఆలోచిస్తాం మళ్ళీ టమాటా ఏంటి మరీ కీరలాగా వెరీ లో గ్లైసిమిక్ కాదు అలాగని అరటి పండులాగా హై ఎక్కువ కాదు మీడియం గ్లైసిమిక్ ఇది కాబట్టి దీన్ని హ్యాపీగా వీళ్ళు తీసుకోవచ్చు అనమాట ముఖ్యంగా బరువు తగ్గాలనుకుంటున్న వారు టమాటోస్ని డైలీ ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు లేదా ఆల్టర్నేట్ డే రకరకాల వెజిటబుల్స్తో పాటు అంతేకాకుండా ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ చేస్తున్నవారు కానీ కూడా మధ్యలో కానీ తినాలనిపించింది షుగర్స్ కొంచెం డౌన్ అవుతున్నాయి అనుకున్నప్పుడు ఇలాంటి ఫుడ్ తీసుకోవచ్చు అండ్ ఎప్పుడు కూడా మీకు షుగర్ డౌన్ అయితే డెఫినెట్గా నెక్స్ట్ కన్సల్టేషన్లో డాక్టర్ దృష్టికి తీసుకెళ్ళాలి ఏమని సార్ నాకు షుగర్ డౌన్ అయిపోయింది కాదు పలానా రోజున పలానా టైంలో ఆ రోజు నా నడవడికలు దినచర్యలు ఇలా ఉన్న రోజున నాకు షుగర్ డౌన్ అయింది అనేది ప్రత్యేకంగా చెప్పగలిగితే అది చాలా యూస్ఫుల్ ఓకే అప్పుడు దాన్ని బట్టి మీరు ఏమి అవాయిడ్ చేయాలి ఎలాంటి మెడిసిన్ ఇవ్వాలనే కరెక్ట్ సార్ మీ మాత్రం వేసుకుంటే నాకు షుగర్ డౌన్ అయింది అన్నారనుకోండి అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వదు డాక్టర్కి సో మీరు మీ సంభాషణని క్లారిటీగా చెప్పడం కూడా డాక్టర్కి చాలా ఇంపార్టెంట్ ప్లస్ డాక్టర్తో కూర్చున్న ఆ ఫ్యూ మినిట్స్ మీరు ఏదైనా ఒకటి చెప్పాలనుకున్నప్పుడు దాని మీద ఫోకస్ చేసి ఫస్ట్ దాన్ని ఫినిష్ చేయండి సో వేరే ఆ క్వశ్చన్ అన్ రిలేటెడ్ క్వశ్చన్స్ మాట్లాడుతూ టైం కిల్ చేసేసామనుకోండి సో అవసరానికి వచ్చే తరికి టైం సరిపోదు కన్సల్టేషన్లో సో ఇవన్నీ నేను సరదాగా క్లుప్తంగా చెప్తున్నానండి సో నథింగ్ టు వరీ సమ్మర్ వస్తున్నప్పటికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు వాటర్ మంచిగా తీసుకోవాలి అత్యవసర సమస్యలు రాకుండా మనల్ని మనం కాపాడుకోవాలి రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి సో షుగర్ లెవెల్స్ ఫ్లక్చువేషన్స్ వచ్చేటప్పుడు హోమ్ రెమెడీస్గా ఏమేమి చేయొచ్చు అనే విషయాన్ని ఇంత క్లియర్గా చెప్పినందుకు థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి